హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు స్వీట్ హోమ్. నేను మీ స్వీటీని. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ న్యూ ఇయర్కి నేను ఫస్ట్ టైం విజిట్ చేసిన టెంపుల్ రామాలయం. అది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. లెట్స్ గో టు టెంపుల్. టెంపుల్ చాలా ఖాళీగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అలాగే టెంపుల్ కూడా చాలా అందంగా ఉంది. ఇది రామాలయం టెంపుల్. ఆంజనేయ స్వామి ద్వారపాలకులు అని చెప్పంటారు కదా, అందువలన ఆంజనేయ స్వామి ప్లస్ రాముని బంటు కూడా. మనకి ఎంట్రన్స్లో ఏ గుడిలో అయినా సరే కంపల్సరిగా వినాయకుడు ఉండాలి కదా ఫ్రెండ్స్. అక్కడ కింద ఉన్నది వినాయకుడు ఫస్ట్ ఎంట్రన్స్ అన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. వినాయకుడు ఇది టెంపుల్ చుట్టూరు ప్రదక్షిణ చేయడానికి ఉంటుంది కదా, అదన్నమాట. మీకు టెంపుల్ మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి. టెంపుల్ మొత్తం ఎలా ఉంటుంది, ధ్వజస్తంభం, ఆంజనేయ స్వామి, రాములవారు, టెంపుల్ మొత్తం ఎలా ఉంటుంది, ఆంజనేయ స్వామిది పెద్దగా ఉందన్నమాట విగ్రహం, చాలా పెద్దగా ఉంది. వినాయక స్వామి ఇది రావి చెట్టు, టెంపుల్ పక్కనే పెద్ద చెరువు అనుకుంటాను, అది ఉంది చెరువు లేదంటే నదో కాలువ అంటారు అనుకుంటున్నాను. చెరువు కాలువ సంథింగ్ ఏదో తెలియదు కానీ ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఉంది. ఇక్కడ వచ్చేసి జంట నాగులు అంటారు కదా, జంట నాగులు. ఇలా టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చేస్తే ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇదే ధ్వజస్తంభం. ఫ్రంట్ ఒక పెద్ద తులసి చెట్టు ఉంది, చాలా బాగుంది. వెళ్ళింది సంక్రాంతి రోజున కాబట్టి టెంపుల్ ముందు సంక్రాంతి ముగ్గులు ఉన్నాయి. ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ అన్నమాట అది, టెంపుల్ నుంచి లోపలికి వెళ్ళే దారి అన్నమాట అది. అలా పైన ఉన్నాయి రాముల వారివి, అటు ఇటు అరటి చెట్లు పెట్టారు సంక్రాంతి రోజు కాబట్టి, పండగ కాబట్టి. టెంపుల్ రోడ్డు పక్కనే ఉంది, ఇది వచ్చేసి మామూలుగా రోడ్డే. అలాగే టెంపుల్ చుట్టూ ఉన్న ప్రహారీ కాంపౌండ్ వాల్ కూడా బొమ్మలు వేస్తున్నాయి. పూర్ణకుంభం ఉంటే ఏనుగులు, నెక్స్ట్ రాములవారి టెంపుల్ పక్కనే ఆనుకొని ఇంకో టెంపుల్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఆ టెంపుల్ ఏంటో చూసేద్దాం. ఆ టెంపుల్ ఏంటంటే అయ్యప్ప స్వామి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు మెట్లు కూడా కనిపిస్తాయి. వినాయకుడు పక్కన, అయ్యప్ప స్వామి పక్కన, ఇంకెవరో దేవుడు ఉన్నారు, ఇంకంతగా తెలీదు.
స్టెప్స్ వైజ్గా ఇవి పెట్టారు దీపాల కొద్దులు. బాగున్నాయి చాలా. మీ కింద చూపించాను కదా నేను, పక్కన చెరువు టైప్లో ఉందని. ఇందాక మనం వెళ్ళిన రామాలయం టెంపుల్ మీకు బ్యాక్ సైడ్ కూడా వచ్చి నేను చూపించాను కదా ఇలా ఉంటుంది టెంపుల్. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కాంపౌండ్ వాల్. కాంపౌండ్ వాల్ పక్కన కూడా చక్కగా మొక్కలు అవి పెట్టారు, చాలా బాగుంది. ఇది టెంపుల్ వ్యూ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. పక్కనే అయ్యప్ప స్వామి, ఫ్రంట్ వచ్చేసి పెద్దది ఆంజనేయ స్వామిది. పంచముఖ ఆంజనేయ స్వామి అంటారు కదా, పంచముఖ ఆంజనేయ స్వామి. టెంపుల్ చుట్టూ కూడా చాలా మొక్కలతో చాలా అందంగా ఉంచారు, చాలా బాగుంది.